వెల్కమ్ టు ఏఎస్ న్యూస్. కొచ్చిపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో సోమవారం రాత్రి గడప గడపకు వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాచిన చెంచి గరటయ్య పాల్గొని ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. ప్రజలకు నవరత్న పథకాల గురించి వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో గడప గడపకు వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమాన్ని ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుందని అన్నారు. నంద్యాల ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకత్వం, అంగబలం, ధనబలమే గెలిచిందని గరటయ్య పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడికి దమ్ముంటే పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలచే రాజీనామా చేయించి గెలిపించుకోవాలని ఆయన సవాల్ విసిరారు. అద్దంకి నియోజకవర్గంలో కూడా జగన్ పాదయాత్ర ఉండేటట్లు ప్రణాళిక చేస్తున్నట్లు గరటయ్య తెలియజేశారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి ప్రజలు పట్టం కడతారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగలక్ష్మి, రత్నారెడ్డి, జమీర్లు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కుటుంబ కార్యక్రమం మేదమెట్ల గ్రామంలో మొదలుపెట్టడం జరిగింది. ఈ మధ్యకాలంలో అగ్రికల్చర్ వర్షాలు పడటం, వ్యవసాయ పనులు ఎక్కువ ముమ్మరంగా ఉన్నందు వల్ల ఈ కార్యక్రమం ఆలస్యంగా అయింది. ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్ కుటుంబ కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం. చాలా చోట్ల ఎంతో ఆసక్తిగా జనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ కుటుంబ ప్రతివాడు కూడా ఈ కుటుంబంలో సభ్యుడు కావాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. మరి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వ మరి పార్టీ కూడా ఈ కార్యక్రమం చేపట్టడం, ఈ కార్యక్రమానికి ఎక్కడికెళ్ళారంతా కూడా సాయంకాలం అన్నింటిలో 5-6 వార్డులో తిరగడం జరిగింది. మంచి స్పందన ఉంది. జగన్ మీద ప్రజలు కొన్నంత ఆశలు పెట్టుకున్నారు. రామన్న రాజ్యం రావాలంటే మళ్ళా రాజశేఖరరెడ్డి గారి పరిపాలన మళ్ళీ మనం చూడాలి. ఆయన పనుల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ రైతులు కూడా వాళ్ళంతా కూడా ఎక్కడ పోయినా కానీ రుణమాఫీ కార్యక్రమం కానివ్వండి, ఇప్పుడు కొత్త కొత్త ప్రాజెక్టులు జలగ్నం పెంచు సాగిన ప్రాజెక్టు కానివ్వండి, ఇవాళ ఆయన చేసినటువంటి మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులే వాళ్ళకు నత్తం నడుస్తూ ఉన్నాయి. ఆయన చేసిన వాళ్ళకు తెలుగుదేశం ప్రభుత్వం గొప్పలుగా చెప్పుకునేటువంటి పటిశ్రమ ప్రాజెక్టు అది రాజశేఖరరెడ్డి గారి జలయజ్ఞంలో భాగంగా కాలువలు తవ్వబెట్టి ఇవాళ మోటార్లు పెట్టి నీళ్లు తోడేసేటువంటి అవకాశం చంద్రబాబు వచ్చింది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినటువంటి రాజశేఖరరెడ్డి గారి పరిపాలన మళ్ళా చూడాలి. కాబట్టి జగన్ వస్తే అది సాకారం అవుతుందంటే ఎంతో ఆశ పెట్టుకుని ప్రజలు ఉన్నారు. మరి తప్పనిసరిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు రేపు పాదయాత్ర చేస్తారు. 2 చేయాలని చెప్పిన ఉంది. రేపు ఎల్లుండి ఉదయం కూడా మమ్మల్ని అందరూ కూడా న్యూయార్క్ ఇన్ఛార్జీలని ఎమ్మెల్యేలతోటి ఈ పాదయాత్ర గురించి మాట్లాడటానికి వస్తుందా. మరి కార్యక్రమాన్ని అందరూ తప్పనిసరిగా కావాలి. ఇందాక ఈరోజు మధ్యాహ్నమే అందరూ కూడా తిరిగి వచ్చింది. మరి రేపు మేము కూడా నేను ఇంతకుముందే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పాదయాత్ర సందర్భంగా మీరు అందరికీ ప్రతి ఒక్కరు టచ్ చేస్తారు. కానీ ఇక మేదరమెట్ల మీదగా అద్దెకి రావాలి అనేది మరి అడగడం జరిగింది. మళ్ళీ రేపు కూడా మా గ్రూప్ ప్లాన్లో మరి కోసుకోడి మండలం, అద్దెకి మండలం, అత్తమాలూరు మండలాలు, ఈ మండలాలు తప్పనిసరిగా ఆయన పాదయాత్ర భాగంగా వచ్చేదానికోసంగా ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రజలు ఎంతో ఆశగా చూస్తుంటే ఈ పాదయాత్రని మరి అందరూ కూడా జయప్రదం చేయాలి. ఈలోపు వైఎస్ కుటుంబం కార్యక్రమాన్ని అందరూ సభ్యులు చేరి ఈ పార్టీ తీసుకునే కార్యక్రమాన్ని ఆయన జయప్రదం చేస్తాను నేను కోరుతా ఉన్నా. ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా పరిస్థితులు ఉన్నాయి, నేను చూస్తూ ఉన్నాను. నాయకులందరినీ అందరూ కూడా ఆశ చూపించి ప్రతి వాడికి ఎక్కడ పెట్టినా కానీ 50 లక్షలు ఓట్లుస్తాము, 40 లక్షలు ఓట్లుస్తాము. నాయకుడనే కూడా 50 ఓట్లున్నాడుకల్లా 10 లక్షలు 20 లక్షల రూపాయలు ఓట్లు ఇచ్చి ఎల్లో పెట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంత మంచి చేస్తే మంచిదే, కానీ ప్రతి వాడికి వర్క్లు అనేది 4 సంవత్సరాలు చేయమని వర్క్లు ఒకసారికి ఎట్లా వస్తున్నాయి ఏంటి అనేది కూడా మనం ఆలోచించాల్సి. అదేవిధంగా అరుదైన పేదవాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా మరి కార్డులు అందట్లేదు, పెన్షన్లు రావట్లేదు. అనర్హులందరూ కూడా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తెలుగుదేశం పార్టీ మరి కార్యకర్తలు అయ్యారంటేనో, లేదా నిన్నటిదాకా వైసీపీ అలాంటి వాళ్ళు ఎవడన్నా తెలుగుదేశం అంటున్నట్టు జిల్లా పెట్టుకోగలుగుతాడంటే మరి ఇంటింటి తెలుగు కార్యక్రమం పెట్టి మరి వీళ్ళందరూ కూడా ఏదో ఒకటి లోన్ ఇచ్చి చేస్తాము మరి పెట్టుకోవాలి ఇంటికి పరిస్థితులు దొరుకుతూ ఉన్నాయి. మన నంద్యాలలో ఏ విధంగా జరిగింది ఇప్పుడు కూడా అధికారాన్ని చూడాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీ కార్యకర్తలు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా మనం కూడా గమనిస్తాం. జనం చాలా కూడా చూస్తూ ఉన్నారు ఏంటంటే ఏంటంటే బయట ఏదో ఒకటి అయ్యా వాళ్ళు ఏదో లోన్ ఇస్తూ ఉన్నారు, ఈ పోదాం రేపు ఎలక్షన్ అడిగి మన ఎలక్షన్ అడిగి మన పార్టీ మన వేసుకుంటాం అని చెబుతూ ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ప్రజల్ని 4 సంవత్సరాలు మర్చిపోయి
ప్రజల అవసరాల గురించి ఆలోచించకుండా పట్టించుకోకుండా ఇవాళ వచ్చేసి ఇంటింటి తెలియజేస్తాం అని చెప్పి మేమంతా అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్పి చెబుతా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ పోయినా అడుగుతా ఉన్నాం ఇంటింటి మన ఈ కార్యక్రమంలో భాగం రాసేటి పాలనలో ఏమి ఏ కుటుంబాన్ని మీద ఏ కుటుంబం ఏదో ఒకటి వాళ్ళ ఇంట్లో రుణమాఫీ జరిగిందేనో రైతుకైతే అదైతే పెన్షన్లు వచ్చిందేనో లేకపోతే ఇల్లు శాంక్షన్ అయ్యేనో ఈ విధంగా ఎక్కడ పోయినా సరే ఏదో ఒకటి రాసి చదువుకుని కొనాలంటే మరి ఫీజు రీయింబర్స్మెంట్ ఇట్లా ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒకటి రాజశేఖరి గారి వలన వాళ్ళలో మంచి జరిగింది. ఇంట్లో ప్రతి వాళ్ళకు బెనిఫిట్ పెద్దది. అదే ఇవాళ ఎవరు ఇంటికి పోయారని అడగండి మీకు ఏమైనా జరిగిందమ్మా ఈ మూడేళ్ళు అంటే రుణమాఫీ సకం ధరలేదు డాక్రా వాళ్ళకి మా మాఫీ ధరలేదు మరి ఏమి జరగకపోయినా ఇవాళ జరిగినట్టుగా భ్రమలు ప్రజల్లో క్రియేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ వాస్తవాలు గమనిస్తున్నారు. ప్రజలు తగిన సమయంలో కలిసిగా బుద్ధి చెప్తారు. ఇప్పుడు ఎంత తొందరగా ఎలక్షన్స్ దొరుకుతున్నాయా మామూలు 2019 ఎలక్షన్స్ వస్తాయి అనుకుంటాం. కానీ మరి ప్రైమ్ మినిస్టర్ గారు ఈ మధ్య మన ఇండికేషన్ ఇచ్చారు 2018 సెప్టెంబర్లోగా సెప్టెంబర్ తర్వాత ఎప్పుడైనా తరగచ్చు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని దానికి ఎలక్షన్ కమిషన్ కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పిన చెప్పడం మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మరి 2018 ఎలక్షన్ జరుగుతున్న సంకేతాలు వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వడం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి త్వరలోనే ఉంది సంవత్సరం పాటు దాదాపు ఒక సంవత్సరంలోనే ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడో చూస్తుంటే ప్రజలు తప్పనిసరిగా చంద్రబాబు విధి చెప్పాలని అన్నారు. ఈలోపుగా మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర నవంబర్ 2 నుంచి వస్తారు. కాబట్టి పాదయాత్రలో ఈ 175 నియోజకవర్గాలు కూడా నేను టచ్ చేస్తాను. పలానగురు మనం అడుగుతాం మన అందరం కూడా నేనైతే మన కోసిపాడు మండలంలో వేదరమిట్లో ఇవన్నీ రావాలంటాం. ఇందాకనే రాయమంత్రులు వచ్చారు విగ్రహం అప్పుడు ఇచ్చినప్పుడు వస్తాం అప్పుడు రాలేకపోయారు. కాబట్టి ఈసారి విగ్రహాన్ని మరి రాయమంత్రులు తప్పనిసరిగా తెలిసి రావాలి. పాదయాత్రలో భాగంగా మీరు మా చేత విగ్రహం విగ్రహాన్ని మనం వేయించాలి మేము అని చెప్పిన వారు ఆటలు దొరుకుతాం. కాబట్టి మన ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకుని మేము కూడా ఈ కార్యక్రమాలు పొందడానికి మేము రాసి పంపిస్తాం. తప్పనిసరిగా మన కోసిపాడు మండలం మేదరమెట్ల అద్దంకి మరి హైవే మీద ఉన్నాయి కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు బాగా ఈ ప్రాంతం వచ్చేదాని కోసంగా కృషి చేస్తామని చెప్పి నేను పనిచేస్తూ మేము జరగబోయే పాదయాత్ర కార్యక్రమాన్ని ఎక్కడ వస్తున్నా కార్యకర్తలను జయప్రదం చేయాలి. అదేవిధంగా మనం అందరం కూడా ఈ కొంచెం ఈ వైఎస్ఆర్ కార్యక్రమాన్ని కుటుంబం కార్యక్రమాన్ని మనం కొద్దిగా ఆలస్యం తిన్నప్పుడు కూడా మరి మిగతా వాళ్ళతో ఏం మనం తప్పు కాకుండా మనం వాళ్ళతో ఇంకా పోటీ చేసి బాగా అపాయం చేసాం మన నియోజకంలో మన ప్రాంతం అని చెప్పి మన జగన్ పక్కన ఉన్న అభిమానాన్ని మనం ఆ విధంగా జగన్ కుటుంబంలో చేరి మన వైఎస్ కుటుంబంలో చేరి మనం ఆ విధంగా సాగుకోవాల్సిందని కోరుతూ ఈ వైఎస్ కుటుంబ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి ఒకసారి మన కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అద్దంకి నగర పంచాయతీ పరిధిలోని పలు వార్డుల్లో దోమలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నగర కమిషనర్ నారాయణరావు పారిశుద్ధ్యంపై ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వార్డులో దోమల నివారణకు ఎబిడ్ ద్రావణం పిచికారీ చేయిస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ అద్దంకే లక్ష్యంగా పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు నారాయణరావు పేర్కొన్నారు. అలాగే ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం బాధ్యతగా తీసుకోవాలని కమిషనర్ కోరారు. అప్పుడే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ని సాధించుకోగలమని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా అద్దెకి పడిన ప్రజలందరూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నారాయణరావు పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు అద్దెకి నగర పంచాయతీ పరిధిలో దోమల నివారణకు సంబంధించి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు మనం కండక్ట్ చేస్తున్నాం. అందులో రెండో విడతగా మనం ఒక్కసారి మళ్ళీ ఈ మెప్మా తర్వాత ఇతర విభాగాలకు సంబంధించినటువంటి ఎస్ఏజీ గ్రూపులు స్లమ్ లెవెల్ ఫెడరేషన్ వారిని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంటిని ఇన్స్పెక్షన్ చేసి ఆ ఇంట్లో నిల్వనీటికి సంబంధించినటువంటి సమాచారం ఉన్నా లేదా వారికి దోమల నివారణకు సంబంధించినటువంటి కరపత్రాన్ని పంపిణీ చేసి వారికి అవగాహన కల్పించే కార్యక్రమం రెండో విడత చేపట్టడం జరిగింది. ఇందులో మనం ప్రధానంగా ఈ సెకండ్ ఫేజ్లో ఏం చేస్తున్నామంటే మనకున్నటువంటి 20 వార్డుల్ని కూడా 5 జోన్లుగా విడగొట్టి ప్రతి 4 వార్డులు ఒక జోన్ కింద విడగొట్టి 5 జోన్లకి ఒక జోనల్ ఆఫీసర్ నియమించడం జరిగింది. మేనేజరు, టౌన్ ప్లానింగ్ సూపర్వైజరు, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఇన్స్పెక్టరు, రెవెన్యూ ఇన్స్పెక్టరు, అసిస్టెంట్ ఇంజనీర్,
మీరు ఐదుగురితోటి ఒక టీంని ఏర్పాటు చేసి ఎవరి జోన్కి సంబంధించి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్జి గ్రూప్ మెంబర్స్ని తీసుకుని ఒక రేపు సోమవారం లోపు ప్రతి ఇల్లు కూడా ప్రతి వార్డులో ఉన్నటువంటి ప్రతి ఇంటిని కూడా సందర్శించడం, ఇంట్లోని వారికి అవగాహన కార్యక్రమం కల్పించడం, అక్కడ ప్రతి వారం రేడే పాటించే విధంగా చూడటం, పనికిరానటువంటి వ్యర్థ పదార్థాలు ఏవైతే టైర్లు షూగులు పాత పడిపోయినటువంటి సామాగ్రి నీరు నిల్వ ఉన్నటువంటి వాటన్నిటిని కూడా తొలగించడం, అట్లాగే జ్వరం కేసులకు సంబంధించి ఐఆర్ఎస్ యాక్టివిటీస్ చేయడం కూడా టేకప్ చేయడం జరుగుతుంది. అది బాగా ఇంటెన్సిఫైగా ప్రతిరోజు 9 గంటల నుంచి 12 గంటల వరకు చేపట్టాలని చెప్పని చేయడం జరిగింది. కాబట్టి ప్రజలంతా కూడా మాకు సహకరించి ఈ దోమల నివారణ కార్యక్రమంలో మీ వంతు సహకారం కూడా అందించాలని చెప్పని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎవరైనా సరే జ్వరానికి సంబంధించి బాధపడుతున్నట్లయితే కనుక వెంటనే సమాచారం అందించినట్లయితే కనుక ఆ ఇంటి పరిసరాల్లో మొత్తం శుభ్రం చేయడమే కాకుండా ఆ ఇంట్లో కూడా పూర్తిగా ఐఆర్ఎస్ ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రేయింగ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశం వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తాను. ప్రపంచంలో 7 వింతలనే నానుడి ఆయా సందర్భాల్లో నిజమవుతూ ఉంటాయి. మనిషిని పోలిన మనుషులతో పాటు పశుపక్షాదులు సైతం వింతలను తలపిస్తూ ఉంటాయి. అద్దెంకి పట్టణంలోని నాగులపాడి గ్రామానికి చెందిన రైతు రమేష్ ఇంట గోవు కవల పిల్లలకు జన్మనిచ్చిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. అయితే గోవుకు కవల పిల్లలు పుట్టడం అరుదుగా కావడంతో లేత దూడలను చూడటానికి గ్రామ ప్రజలంతా ఉత్సాహం కనబరిచారు. ఫాదర్ పేరు అరసిమల్లి పోషయ్య, మాది నాగులపాడు గ్రామము, అద్దెంకి మండలం, ప్రకాశం డిస్టిక్. మేము 2008 నుంచి ఒక గోవుని పెంచుతూ ఉన్నాము. ఇప్పటి వరకు ఫస్ట్ 2009 ఒకటి పేదోడు పుట్టింది. ఇప్పటి వరకు మొత్తం కోడిదోళ్ళ పుట్టా వచ్చినాయి. ఇది మన గవర్నమెంట్ వెటనరీ డాక్టర్ గారు పిఎల్ నారాయణ గారు వాళ్ళ శమను ఉపయోగించినందువల్ల అది ఇప్పుడు 2 పిండాలుగా ఉండి 2 కోడిదోళ్ళు పుట్టినాయి. 2 కోడిదోళ్ళు కూడా ఇది అరుదుగా ఎప్పుడో ఒకసారి జరుగుతుంటాయి. కానీ ఇవి యాక్చువల్గా ఏంటంటే 2 పిండాలు 2 దోళ్ళు పెట్టినప్పుడు ఇది వచ్చేసేలాకి ఒకటి అంగవైకల్యంతో కానీ ఒకటి ఇలా జరుగుతుంటాయి ఒక పిండం అనేది. కానీ 2 పిండాలు ఇప్పుడు దోళ్ళ 2 బ్రహ్మాండంగా బాగా పుష్టిగా బాగున్నాయి. వీటిని యాక్చువల్గా మనం కమల పిల్లలు అంటాము. ఆరోగ్య భద్రత కల్పించడమే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని కరణం వెంకటేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన కొలసపాడు మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన గాలి వీరేంద్రకు 25,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధిని అందజేశారు. ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని వెంకటేష్ పేర్కొన్నారు. అలాగే కార్యకర్తలందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 2019 ఎన్నికల్లో ప్రజలు మళ్లీ తెలుగుదేశం పార్టీకి పట్టం కడతారని వెంకటేష్ అన్నారు. కొలసపాడు మండలం మేదరమెట్ల జాతీయ రహదారిపై వేగంగా వెళుతూ ఉన్న వాహన చోదకులకు ఎస్ఐ రంగనాథ్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రతి వాహన చోదకులు నిదానమే ప్రధానమనే సూక్తిని పాటించి వాహనాలు నడపాలని ఆయన కోరారు. అతివేగం వలన ప్రమాదాల సంఖ్య నానాటికి పెరుగుతుందని రంగనాథ్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన సూచించారు. ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి వాతావరణ సమాచారం. ప్రకాశం జిల్లా రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమగ్ర వాతావరణ సమాచారం. అక్టోబర్ 10 ఉష్ణోగ్రత అత్యధికంగా 32 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 26 డిగ్రీల సెల్సియస్ గా ఉండవచ్చును. వర్షపాతం 1 మిల్లీమీటర్ ఉండవచ్చును. ఆకాశం అక్కడక్కడా తేలికపాటి చలులు కురిసే అవకాశం ఉంది.
అక్టోబర్ 11 ఉష్ణోగ్రత అత్యధికంగా 32 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 26 డిగ్రీల సెల్సియస్ గా ఉండవచ్చును. వర్షపాతం 1 మిల్లీమీటర్ ఉండవచ్చును. ఆకాశం అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశముంది. ఆక్వా రైతులకు రాష్ట్ర మత్స్యశాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. ఆక్వా సాగులో నిషేధింపబడిన యాంటీబయాటిక్స్ వాడకూడదని మత్స్యశాఖ అవగాహన కల్పిస్తుంది. యూరోపియన్ కౌన్సిల్ టీం వారు నవంబర్ నెలలో రొయ్యల సాగు పరిశీలన కోసం వస్తున్నారు. మన రాష్ట్రం నుండి నాణ్యమైన రొయ్యల ఉత్పత్తిని చేయుటకు ప్రభుత్వం సలహాలనిస్తుంది. ఆక్వా సాగులో వైరస్ వ్యాధులను అరికట్టడానికి యాంటీబయాటిక్స్ వాడకం వృధా ప్రయత్నమే. నిషేధిత యాంటీబయాటిక్స్ యొక్క అవశేషాలు కొన్ని సందర్భాలలో 3 నెలల వరకు ఉండడం వలన ఆహారం తీసుకునేవారికి క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అమెరికా, యూరప్ తదితర అభివృద్ధి చెందిన దేశాలు ప్రజారోగ్య కారణాల దృష్ట్యా ఆక్వా సాగులో యాంటీబయాటిక్స్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాయి. మన వంతు ప్రయత్నంగా నిషేధిత యాంటీబయాటిక్స్ గురించి అవగాహన కలిగి ఉండడం అత్యవసరం. కావున రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్వా సాగులో నిషేధించబడిన యాంటీబయాటిక్స్ వాడకూడదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ వారు తెలియజేయుచున్నారు. వాతావరణ సమాచారమును అగ్రికల్చరల్ మెటీరియాలజీ డివిజన్ నుండి స్వీకరించడం జరిగింది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800-419-8800 నందు సంప్రదించవచ్చును. నమస్కారం.